श्रीराघवम् दशरथात्मजमप्रमेयम् सीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् पुनराख्यायिकां जल्पन् सुग्रीवसहितश्च सः పుష్పకం తత్సమారుహ్య తదా రాముడు సుగ్రీవ విభీషణాదులతో కలిసి పూర్వవృత్తాంతాలను చెప్పుకుంటూ నంది గ్రామానికి వెళ్ళాడని నా తాత్పర్యం శ్రీరాముడు హనుమంతుడిని భరతుడికి దగ్గరికి పంపాడని తెలుసుకున్నాం కదా తరువాత శ్రీరాముడు అందరికీ జరిగినటువంటి విశేషాలను చెప్పాడు మొదటిగా లంకా పట్టణం నుండి ప్రారంభించి అయోధ్య వరకు జరిగినటువంటి కథనంతా చెప్పుకొచ్చాడు మనం కూడా ఆ ప్రకారంగానే తెలుసుకుందాం రాముడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు లంకా పట్టణం త్రికూట పర్వతం మీద ఉన్నది అక్కడే నాకు రావణాసురుడికి ఘోరంగా యుద్ధం జరిగింది రావణాసురుడు కుంభకర్ణుడు నా చేతిలో మరణించారు లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు హతమైపోయాడు మండోదరి ఆమె సవతులు వెయ్యి మంది వచ్చి మరణించిన రావణాసురుని శరీరాన్ని చూసి విలపించారు అంగదుడు వికటుడిని సుషేణుని విద్యున్మాలిని సమరించారు అంటే సుషేణుడు విద్యున్మాలిని అంగదుడు వికటుడిని సుషేణుడు విద్యున్మాలిని సంహరించారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సంహరించారని చెప్పుకొస్తున్నాడు గొప్ప వీరులైన విరూపాక్షుడు మహాపార్షుడు మహోదరుడు అకంపనుడు ఇంకా బలవంతులైనటువంటి రాక్షసులు అనేక మంది మరణించారు మేము ఒక రాత్రి లంకా సముద్ర తీరాన వానర సేనలతో గడిపాము సముద్రం మీద వంతెన కట్టాము నలుడు వంతెన కట్టాడు అలాంటి సేతువును ఎవరూ కట్టలేరు అపార సాగరాన్ని ఎవరూ క్షోభింపచేయలేరు అది భయంకరంగా గర్జిస్తూ దాటటానికి వీలు లేకుండా ఉంది అంతటి దాటలేని మహాసముద్రాన్ని హనుమంతుడొక్కడే దాటాడు హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు మైనాక పర్వతం దర్శనమిచ్చింది మైనాకుడు సముద్రం కడుపులోనే ఉన్నాడు తరువాత సేతుబంధము అది పుణ్యక్షేత్రము అక్కడ తీర్థంలో స్నానం చేసిన వారికి మహాపాతకాలు నశిస్తాయి ముల్లోక వాసులు ఆ తీర్థాన్ని సేవిస్తారు పూజిస్తారు అక్కడ శివుడు ముల్లోక వాసులకు ప్రసన్నుడయ్యాడు అక్కడికి విభీషణుడు వచ్చి నన్ను శరణు వేడాడు ందనగరంలో వాలి నేల రాలిపోయాడు పంపా సరస్సు దగ్గర వియోగ దుఃఖం వచ్చింది నేను అక్కడ దుఃఖం తట్టుకోలేక విలిపించాను పంపా తీరం వద్దనే తాపసి శబరి ఆశ్రమం ఉన్నది అక్కడికి కొంత దూరంలో కబంధుడు అనే రాక్షసుడు సంహరించబడ్డాడు రావణాసురుడు జటాయువును పంచవటి దగ్గర సమ్మరించాడు జనస్థానం దగ్గర కరుడు దూషణ త్రిశిరసులు నా చేతిలో సంహరించబడ్డారు పూలవనం అక్కడికి రావణాసురుడు వచ్చి సీతను అపహరించాడు నిర్మలంగా స్వచ్ఛమైన జలాలతో అక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉంది అక్కడే మహర్షి ఆశ్రమం ఉంది పక్కనే సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం ఉంది ఆ దగ్గర ప్రాంతంలోనే శరభంగమని ఆశ్రమం ఉంది శరభంగమని ఆశ్రమానికి దేవేంద్రుడు వచ్చి వెళ్ళాడు కొంత దూరంలో వీరాదుడు సంహరించబడ్డాడు సూర్యకాంతులతోనూ అగ్నిదేవుని తేజస్సుతోనూ వెలుగుతున్నటువంటి అత్రి మహర్షి ఆశ్రమం ఆ దగ్గరలో ఉన్నది ఆ ప్రక్కనే ఋషులు ఆశ్రమాలున్నాయి దగ్గరలోనే చిత్రకూట పర్వతం ఉన్నది అక్కడికి భరతుడు వచ్చాడు కొద్ది దూరంలో యమునా నది ప్రవహిస్తుంది ఆ తీరపు ఒడ్డు దగ్గరే భరద్వాజం అని ఆశ్రమం ఉంది మరికొద్ది దూరంలో గంగ ఉంది అక్కడే శృంగిభేరపురం ఉన్నది అక్కడ నిషాదరాజు గుహుడు నన్ను కలుసుకున్నాడు అక్కడి నుంచి మరికొద్ది దూరంలో సరియూ నది ఉన్నది ఆ సరయూ నదిని ఆనుకొనే అయోధ్యానగరం నగరం ఉంది సీతాదేవి అయోధ్య నగరం గురించి విని సంతోషించింది సుగ్రీవుడు మొదలైన వానరులు విభీషణుడు మొదలైన రాక్షసులు వాళ్ళు కూడా సంతోషించారు ఇలా రాముడు జరిగిన కథను విశేషాలను చెప్పాడు అట్లనే చెప్తూనే ఉన్నాడు ఇంకా ఓం సీతారామాభ్యాం నమ